హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీ ముందుకి మంచి నేమాట్ వీడియో ఎడిటింగ్ని అయితే తీసుకొచ్చాను విత్ ఫోటోతోని. ఎడిటింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ నేను మీకు ప్లే చేస్తాను డెమోని, ఎలా ఉంది ఇక్కడ మీరు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోకి సౌండ్ వినిపించట్లేదు, ఎందుకంటే కాపీరైట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. మీకు గనక సౌండ్ వచ్చే వినాలి అని అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లోనన్నా లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లోన ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే రెండిట్లో నేనైతే రెండు రకాల డెమోలు అయితే పోస్ట్ చేశాను. ఒకటి బాంకల్లైన్ సార్ది, ఒకటి వచ్చేసి అల్లు అర్జున్ సార్ది. ఈ ఎడిటింగ్స్ తయారు చేసుకోవాలంటే దీనికి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి లింక్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేయండి, మన వెబ్సైట్ వస్తుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే ఎడిటింగ్ కోసం మన దగ్గర కైన్మాస్టర్ యాప్ కూడా ఉండాలి. మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఈ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే క్రియేట్ న్యూ అని ఉంది కదా, దీని పైన క్లిక్ చేయండి. ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ అనేది వస్తుంది. ఇందులో ఇమేజ్ అడ్జస్ట్ అని ఉంటుంది అన్నమాట ఫస్ట్లోనే. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్లో ఇమేజ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్ లేయర్ పైన క్లిక్ చేయండి. దీని యొక్క లెంత్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోండి. మీరు వీడియో ఎడిటింగ్ ఎంతవరకు చేద్దాం అనుకుంటే అంతవరకు ఇంక్రీజ్ చేసుకోండి. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచండి. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మీరైతే టైప్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే పవన్ కళ్యాణ్ సార్ ఫోటోను ఉపయోగించి అయితే వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ సార్ది యొక్క నేమ్ అయితే టైప్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసి రెండు నేమ్స్ని అయితే మనం తీసుకోవాలన్నమాట. అంటే పైన ఒక నేమ్ని, అలాగే కింద ఒక నేమ్ని. మీ దగ్గర కనుక మీ పేరు కనుక అంత లెంతీగా లేదనుకో, సో అలాంటప్పుడు మీరు ఏదైనా సరే లెంతీగా ఉండేటట్లు అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ మీరు ఒక టెక్స్ట్ లేయర్ని టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఈ టెక్స్ట్ లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకుందో అంతరికిలా జరుపుకోండి. తర్వాత ఇప్పుడు మీరు దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ ఏ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఫాంట్స్ అయితే ఉంటాయన్నమాట, బేసిక్ ఫాంట్స్ అనేవి. మీరు మీకు నచ్చింది ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు నేను సెలెక్ట్ చేసిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఫాంట్ అనేది, సో దీన్ని అయితే ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఈ ఫాంట్ కావాలనుకుంటే ఇక్కడ స్టోర్ ఐకన్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీకు మంచి మంచి ఫాంట్స్ అయితే ఉంటాయన్నమాట, అందులో మీకు ఆ ఫాంట్ అయితే కనిపిస్తుంది డిస్ప్లే కేటగిరీలో. సో మీరైతే దాన్ని డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు మీరు దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను, కొంచెం పైకి అన్నట్టుగా. తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇందులో మనకు పాప్ అప్ అనే యానిమేషన్ అయితే ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ మనం వీడియో స్టార్టింగ్లో రైట్ మార్క్ నుంచి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకో నేమ్ టైప్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా ఇంతకుముందే రెండు టెక్స్ట్ లేయర్స్ తీసుకోవాలనేది. ఇంకో నేమ్ టైప్ చేసుకున్న తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. మళ్ళీ కలర్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఏఐ పైన క్లిక్ చేసి ఇందులో మీరు మీకు నచ్చిన ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ ఫాంట్ని అయితే నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టం అన్నమాట, మీకు నచ్చిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. మంచి మంచి ఫాంట్స్ ఉంటాయి అందులో, ఓకేనా? సో దీన్ని ఆ టెక్స్ట్ కింది సైడ్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. రెండు టెక్స్ట్లను మంచిగా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? సో తర్వాత ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ లేయర్ని కూడా వీడియో లెంత్ ఎంత వరకు అంతరికిలా జరుపుకోండి. దీనికి ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇందులో మీకు పాప్ డౌన్ యానిమేషన్ అయితే ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి టెక్స్ట్ యానిమేషన్ అనేది అలా వస్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్లోనే రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఈ విధంగా టెక్స్ట్ ఎఫెక్ట్ది ఇమేజ్ అయితే ఉంటుంది అన్నమాట. దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైజుని కొంచెం తక్కువ చేసుకొని ఇక్కడ కింది కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఒకదాన్ని. సో తర్వాత దీని యొక్క లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికిలా జరుపుకోండి. తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇందులో మనకు స్లైడ్ డౌన్ అని ఉందిగా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. ఇంకోటి వస్తుంది అన్నమాట, దీన్ని ఇప్పుడు మనం రొటేషన్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. సో తర్వాత దీన్ని ఇట్లా పైన కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇందులో స్లైడ్ అప్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకు టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. తర్వాత వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో స్ప్లాష్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దీన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ స్క్రీన్కి తగ్గట్టుగా జూమ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ వాల్యూమ్ పైన క్లిక్ చేసి దీనికి ఉన్న సౌండ్ని ఆఫ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇందులో స్క్రీన్ అని ఉందిగా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడొచ్చు అనమాట, ఆ టెక్స్ట్కి మనకి ఇలా ఈ విధంగా కలర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయ్యిందనమాట. తర్వాత ఇప్పుడు మనం మన ఫోటోని యాడ్ చేసుకుందాం.
దానికి గాను వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఈ వీడియో ఎడిటింగ్కి ఏ ఫోటోని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఇక్కడ రైట్ సైడ్కి ప్లేస్ అయితే ఉంది కదా, ఈ ప్లేస్ దగ్గర మనం అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత దీని యొక్క లేయర్ని వీడియోలో ఎంత వరకు ఉందో అంతరికిలా జరుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీకు ఇంకోటి అయితే చెప్పాలి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ ఫోటో అనేది హాఫ్ ఫోటో కావాలన్నమాట. మీ దగ్గర కనుక ఫుల్ ఫోటో ఉందనుకో దాన్ని ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి బ్యాక్గ్రౌండ్ కూడా ఉండొద్దు అనమాట. మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఈ టాపిక్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. ఇట్లా మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు ఈ విధంగా మనకు డ్రాప్ ఎఫెక్ట్ది ఇమేజ్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజుని మీరు కొంచెం తక్కువగానే ఉంచుకొని ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా, సో ఈ విధంగా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇందులో స్క్రీన్ అనేదిగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇట్లా మీరు మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా, ఆ డ్రాప్ ఎఫెక్ట్ అనేది మంచిగా వచ్చేటట్లు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత దీని యొక్క లేయర్ని వీడియోలో ఎంత వరకు ఉందో అంతరికిలా జరుపుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు అయితే మీ ఫోటోను కూడా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. సో మంచిగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో తర్వాత ఇప్పుడు మీరు మీ ఫోటో పైన క్లిక్ చేయండి, ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేయండి, ఫేడ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఫోటో యొక్క యానిమేషన్ కూడా చూడవచ్చు అనమాట, ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి అండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి లవ్ పార్టికల్స్ అది ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీ ఫోటో దగ్గర అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. సో తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో మీరు స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూడవచ్చు అనమాట, ప్రతి ఒక్క ఎఫెక్ట్ అనేది మనకు చాలా ఈజీగా అయితే యాడ్ అయిందనమాట. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఫోటోని అలా యాడ్ చేసుకొని ఈ టెక్స్ట్ని కూడా మీరు ఇట్లయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టెక్స్ట్ కూడా మీకు సరిగ్గా అడ్జస్ట్ కాలేదనుకోండి, మళ్ళీ ఒకసారి మీరు ఈ టెక్స్ట్ లేయర్స్ పైన క్లిక్ చేసి మీరు మీకు నచ్చిన విధంగా ఇట్లా మూవ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా. సో నాకు మంచిగా యాడ్ అయింది కాబట్టి నేనైతే ఎటువంటి మూవ్ అనేది చేయట్లేదు అనమాట. తర్వాత ఇప్పుడు మనకి ఎడిటింగ్ అయిపోయింది కదా, దీనికి మనం మనకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవాలి. దానికి గాను వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి, ఆడియో పైన క్లిక్ చేయండి. మీ మొబైల్లో సాంగ్స్ అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది, మీరు ఏ సాంగ్ని అయితే వీడియోకి యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సాంగ్ పైన క్లిక్ చేసి ప్లస్ ఎక్క పైన క్లిక్ చేయగానే ఆ సాంగ్ అనేది వీడియోకి చాలా ఈజీగా యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే స్టేటస్ అనేది ఇదన్నమాట. సో ఇట్లా తయారు చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి రెజల్యూషన్ దగ్గర మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియో పైన క్లిక్ చేయండి. వీడియో ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.